యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి క్యూరియాసిటీ అనేది ఒక ముఖ్యమైన లక్షణం. మన చుట్టుపక్కల ఉన్న విషయాల మీద మనకు కొంత క్యూరియాసిటీ అనేది ఉంటే యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడమే కాకుండా సివిల్ సర్వెంట్గా కూడా మనం చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతాం. అందుకనే యూపీఎస్సీలో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో కూడా ఈ లక్షణాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అయిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో బిస్ఫినాల్ ఏ గురించి క్వశ్చన్ ఇచ్చారు. అది మనం రోజు తాగే ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న వాటర్, ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న పాలీకార్బోనేట్ గురించి క్వశ్చన్ అది. అలాగే ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ గురించి అంతకుముందు సంవత్సరం క్వశ్చన్ వచ్చింది. అది జనరల్గా మనం బిస్కెట్ లేదా లేస్ ప్యాక్ తింటున్నప్పుడు ఆ లేస్ ప్యాకెట్ పైన బిస్కెట్ ప్యాకెట్ పైన ఇన్ఫర్మేషన్ చదివితే మనకి దాని గురించి ఐడియా వస్తుంది. అలాగే స్టార్ రేటింగ్, హోమ్ అప్లయన్సెస్లో స్టార్ రేటింగ్ గురించి క్వశ్చన్ అడిగారు అంతకుముందు సంవత్సరం. సో మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని మనం అబ్జర్వ్ చేసే అలవాటు మనకుంటే ఆ స్టార్ రేటింగ్ అంటే ఏంటి అనేది మనం బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మెయిన్స్లో కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మన చుట్టూ ఉన్న వస్తువుల మీద ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు, అక్కడ ఏ అబ్జర్వ్ చేశారు, లేదా మీ కాలేజ్ బిల్డింగ్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, లేకపోతే సొసైటీలో ఆ స్టేట్లో ఉన్న విషయాల గురించి అడుగుతూ ఉంటారు. ఎవరికైతే క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తుంటారో వాళ్ళ ఇంటర్వ్యూ చాలా బాగా ఫేస్ చేయగలుగుతారు. అయితే ఈ క్యూరియాసిటీ అనేది, జిజ్ఞాస అనేది చాలా ముఖ్యమైన లక్షణం కాబట్టి ఒకవేళ మీలో ఈ క్వాలిటీ కానీ లేకపోతే దీన్ని ఖచ్చితంగా మీరు పెంపొందించుకోవాలి. కొంతమంది క్యాండిడేట్స్ నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళకి స్వతహాగానే ఈ జిజ్ఞాస అనేది ఉంటుంది. వాళ్ళు యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో కొంతవరకు అడిషనల్ మార్క్స్ స్కోర్ చేసే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎవరికైతే ఈ క్వాలిటీ ఉండదో ఖచ్చితంగా మీరు యూపీఎస్సీని క్రాక్ చేయాలంటే ఈ క్వాలిటీని కొంతవరకైనా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అయితే ప్రతి విషయం మీద తెలుసుకోవాలంటే మన టైం సరిపోదు కాబట్టి ఏదైతే మనకి టెక్నాలజికల్గా, సైంటిఫిక్గా, లేకపోతే పర్యావరణంగా, ఎన్విరాన్మెంటల్గా, లేకపోతే ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా ఏదైతే ఇంపార్టెంట్ అటువంటి విషయాల గురించి మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. దీని గురించి ఏం చేయొచ్చు అంటే లాస్ట్ 4 to 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని కానీ మీరు అనలైజ్ చేస్తే అందులో ఎటువంటి విషయాలు యూపీఎస్ అడుగుతుంది అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టి మీకే ఎలాంటి విషయాలని మనం ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేయాలి, మన చుట్టుపక్కల విషయాల్లో వేటి మీద మనం ఎక్కువ క్యూరియస్ చూపించాలనేది మీకే అర్థమవుతుంది. సో ఈ క్వాలిటీని డెవలప్ చేసుకొని సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడమే కాకుండా మంచి బ్యూరోక్రాట్గా మీరు అవ్వచ్చు.